హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు భరత్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రాయుడు భరత్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, సాధారణంగా మనము మొబైల్లో ఏదైనా టైప్ చేయాలంటే కీప్యాడ్ యూజ్ చేసి టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు మీ వాయిస్తో మీరు చెప్పి ఏం చెప్తే అది మీ మొబైల్లో టైప్ అయిపోతుంది అన్నమాట. అది ఏ విధంగా టైప్ అవుతుంది, అదేవిధంగా మీకు ఎలా టైప్ చేయాలనేది ఈ వీడియో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో వేరే ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ లైక్ ఉందో ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీ మెయిల్ నోటిఫికేషన్ బటన్ వస్తాయి, అప్పుడు అందరికంటే ముందే నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ ఆ లింక్ని పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు కిందకి స్క్రోల్ చేయండి. కొంచెం స్క్రోల్ చేయగానే మనకు ఇక్కడ ఈ విధంగా బటన్ వస్తుంది ఫ్రెండ్స్, స్పీక్ బటన్, అదేవిధంగా కింద స్టార్ట్ బటన్ వస్తుంది. వీటిలో ఏదైనా ప్రెస్ చేయొచ్చు. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకు మనం మాట్లాడే మాటను ఈ విధంగా ఇక్కడ టైప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ లిజన్ అవుతుంది కదా, ప్రెస్ చేయగానే మనకు లిజన్. వేర్ ఆర్ యూ గోయింగ్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం స్లో అవుతుంది ఫస్ట్లో. మీరేమి టెన్షన్ పడద్దు, ఇక్కడ టైప్ అయిపోతుంది, మనం మాట్లాడే మాటలు టైప్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ యూ కేమ్ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ తర్వాత వచ్చి భరత్ టెక్ ఇన్ తెలుగు, హ్యావ్ యూ డిన్నర్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. మళ్ళీ నేను ఒక వర్డ్ చెప్పబోతున్నాను, హ్యావ్ యూ డిన్నర్, ఆర్ యూ వాచింగ్ టీవీ, ఈ విధంగా మనకు మనం ఏం చెప్తే ఇక్కడ టైప్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనం కిందికి వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం చెప్పిన మాటల్ని కీబోర్డ్ మీద మనం టైప్ చేయకుండానే ఈ విధంగా మనం టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను స్టాప్ అని బటన్ స్టాప్ చేశాను. మీకు కింద చూసారంటే చాలా ఆప్షన్ కనిపిస్తాయి ఫ్రెండ్స్, జీమెయిల్, ప్రింట్, క్లియర్ అని కనిపిస్తాయి మనకు. నేనైతే జీమెయిల్ పంపించుకోవాలనుకుంటున్నాను. మీరు జీమెయిల్ పంపించుకోవాలంటే జీమెయిల్ ప్రెస్ చేశారంటే మీకు నచ్చిన జీమెయిల్ పంపించుకోవచ్చు. అదేవిధంగా మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి అంటే చూసారు కదా మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వచ్చింది. ఇక్కడ సేవ్ మీద నొక్కామంటే సేవ్ అయిపోతుంది మనం టైప్ చేసిన మ్యాటర్ మొత్తం. అదేవిధంగా మనము దీన్ని కాపీ చేసుకొని వేరే చోట మీకు నచ్చిన చోట అంటే ఎక్కడైనా వర్డ్లో కానీ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.